హిందువుల తొలి పండుగగా ఖ్యాతి చెందిన తొలి ఏకాదశి పండుగకు ప్రత్యేక స్థానం ఉన్నది. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నాటి నుండి శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు క్షీరసాగరంలో శేషతల్పంపై శయనిస్తాడు. ఈ రోజు ఉపవాసం ఉండి జాగరణం చేసి శ్రీ మహావిష్ణువును పూజించినచో విశేష ఫలితాలు మనకు కలుగుతాయని పురాణాలు తెలుస్తున్నాయి. కనుక జిల్లా ప్రజలందరూ తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేసి శ్రీ మహావిష్ణువును పూజించి విశేష ఫలితాలు పొందవలసిందిగా కోరుచు తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఆయన తనయుడు యువ పారిశ్రామికవేత్త సిద్ధా సుధీర్ కుమార్.